First of all, Vishwaji, thank you very much. And aslo, I didn't know. Nenu RX100 inka naaku ante Karthik ayithe okay in cinema inka pre-production kuda inka start cheyale inka office open cheddama anukuntunna time lo naaku oka roju ma boss pilichadu RGV garu velthe ayin deggariki naaku oka hero kavali koncham kotta aina parvaledu naaku ila ila undali so so ani cheppi naaku konni aina reference le isthe appude aina aina first movie anukunta goda meeda koochunna still lo kuda choose ayyindi. వెళ్ళిపోమాకేనా సమయం అది వెంటనే ఆయనకి పంపి తర్వాత ఈయనకి లక్ష్మణ్ తెలుసు అంటే లక్ష్మణ్ దగ్గర నెంబర్ అది తీసుకుని ఆయనకి టచ్లోకి వెళ్ళి ఆయన ఫిక్స్ అయ్యి తీసుకుని అవన్నీ చేసాం. అప్పటి నుంచి నాకు విశ్వక్ తెలుసు. ఈరోజు మాస్కా దాస్ విశ్వక్ చాలా హ్యాపీగా ఉంది. విశ్వక్జీ నాకు మీరంటే ఇంకా ఎక్కువ ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే మన ఇద్దరు మెంటాలిటీలో ఒకటే. యాంగర్ అనేది అందులో మనద్దరం కొంచెం ఆ కోపం అది మన అలాగే ఉండాలి. అది నా బాగా ఇష్టం. థ్యాంక్ యూ. పిలిచిన వెంటనే వచ్చారు విశ్వక్ గారికి. అంటే ఎంతమంది ఆర్టిస్టులు కానివ్వండి, టెక్నీషియన్స్ కానివ్వండి, ఆల్మోస్ట్ కొత్త అందరి గురించి ఆడియన్స్ మాట్లాడుకుంటున్నారని నిజంగా చెప్తున్నాను. మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేయడానికి వచ్చారు విశ్వక్ గారు. నాకు ఎన్ని అంటే నాకు ఫిమేల్స్ అంటే లేడీస్ కొంతమంది ఆర్టికల్స్ రాసి పంపుతున్నారు. నాకు సోషల్ మీడియాలో నాకు ట్యాగ్ చేసి పెడుతున్నారు ఈ సినిమా గురించి. ఎవ్వరు ట్రై చేయలేనిది ట్రై చేసావు అజయ్ నువ్వు, అసలు నీ టేకింగ్ నెక్స్ట్ లెవెల్ అంటున్నారు. అది కూడా చాలా హ్యాపీగా ఉంది. అంటే వీటన్నిటికన్నా నేను ఎక్కువ హ్యాపీగా ఏం ఫీల్ అయినంటే, ఏదైతే నేను అనుకుని అంటే ఆ చిన్న భయంతో ఎలా రిసీవ్ చేసుకుంటారు ఒక విషయాన్ని, అంటే పాయల్ క్యారెక్టరైజేషన్ సంబంధించిన విషయాన్ని మన తెలుగు ఆడియన్స్ దాన్ని అంటే ఎలా తీసుకుంటారు, అర్థం చేసుకోగలరా ఒకవేళ నేను చెబితే అని నేను చాలా ఫస్ట్లో నేను చాలా భయపడ్డాను. కానీ డేరింగ్గా ముందుకెళ్ళిపోయాను. కానీ నిజంగా చెప్తున్నాను, ఈరోజు ఆడియన్స్ని తక్కువ అంచనా ఎప్పుడూ వేయకూడదు. వాళ్ళు చాలా అప్డేట్ అయిపోయి ఉన్నారు ఆడియన్స్ అని నాకు ఈరోజు మరొక్కసారి నిరూపితమైంది. మంగళవారంలో పాయల్ రాజ్పూత్ చేసిన తన క్యారెక్టరైజేషన్తో వాళ్ళు ఎంత పాజిటివ్ టాక్ అంటే, వాళ్ళే కాదు ట్విట్టర్ రివ్యూవర్సు, ఇన్స్టా రివ్యూవర్సు, ఫేస్బుక్ రివ్యూవర్సు, యూట్యూబ్ రివ్యూవర్సు అసలు ఎంత పాజిటివ్గా మాట్లాడారంటే దాని గురించి నువ్వు డీల్ చేసిన విధానం బాగుంది అంటున్నారు. పాయల్ పర్ఫార్మెన్స్ బాగుంది అంటున్నారు. అక్కడ వచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది అంటున్నారు. కొంతమంది లేడీస్ నాకు ఆర్టికల్ రాస్తున్నారని చెప్పాను కదా, ఖచ్చితంగా లేడీస్ అందరూ వెళ్ళి చూడాల్సిన సినిమా అని చెప్తున్నారు మంగళవారం. ఇది నిజంగా హ్యాపీగా అనిపించింది నాకు. దీనికి నాకు చాలామంది నాకు హెల్ప్ చేశారంటే నా టెక్నీషియన్స్ అందరూ పేరు పేరున వాళ్ళందరికీ థ్యాంక్ యూ. టెక్నీషియన్లు అందరికీ, ట్రైలర్ కట్ చేసిన వంశీ, మాధవ్ ఎడిటర్, అని సయ్యద్ అండ్ కళ్యాణ్, ఈశ్వర్ ఒకసారి రండి మీరు. ఈశ్వర్ నేను రూమ్మేట్స్ 15 years బ్యాక్. తను RX100 కానీ అరుంధతి అనే సినిమాకు ఇప్పుడు మంగళవారానికి పోస్టర్స్ డిజైన్ చేసిన తినే ఈశ్వర్. తిన పోస్టర్స్ ఎంత క్వాలిటీ అంటే ఆ పోస్టర్ చూసి సినిమా కూడా ఇంతే క్వాలిటీతో ఉంటుంది అని అనుకున్న ఆడియన్స్ వచ్చారు. అది చాలా థ్యాంక్స్. అండ్ పైగా నేను ఎప్పుడు ఫోటోషూట్లు చేయను. నేను ఈ 3 సినిమాలకు కూడా ఎప్పుడు ఫోటోషూట్లు చేయలే. ఆన్ లొకేషన్లో తీసిన లైవ్ ఫొటోస్నే పోస్టర్ చేస్తాను. నాకు అది అలవాటు, తనకి చేయడం అలవాటు. చాలా థ్యాంక్స్. అలాగే వంశీ కూడా ట్రైలర్లు బాగా కట్ చేసావు. మాధవ్జీ నాకు RX100కి, మహాసముద్రానికి ప్రవీణ్ కేఎల్ గారు అసిస్టెంట్. ఇతను నాకు అసిస్టెంట్గా అదే ఎడిటర్ అసిస్టెంట్గా వర్క్ చేశారు. నేను ఈ సినిమాకి ఎడిటర్ని చేశాను. మీరు చూశారు కదా, అసలు ఎడిటర్ గురించి ప్రస్తావించని రివ్యూ అంటూ లేదు. చాలా హ్యాపీగా ఉంది. నాకు వచ్చిన దానికన్నా మీ అందరికీ పేరు వస్తుంది, ఇంకా హ్యాపీగా ఉంది. అలాగే ఇక్కడ లేరు అజనీష్ లోక్నాథ్ గురించి ఏం చెప్పాలి. తను పాపం వేరే కాంతారు 2 ఏదో ఓపెనింగ్ ఉంది, ఆ మ్యూజిక్ చేయడానికి తను చాలా బిజీగా ఉన్నాడు, రాలేకపోయాడు. కానీ రోజు మాట్లాడుకుంటూనే ఉన్నాం నేను అజనీష్. తను సూపర్ మ్యూజిక్ డైరెక్టర్ అండి. అసలు ఆ సిచ్యువేషన్ పట్టుకునే డైరెక్టర్ కావాల్సింది అర్థం చేసుకుని ఇవ్వడంలో అజనీష్ ద బెస్ట్ అని చెప్తాను ఎప్పుడు. అలాగే సౌండ్ డిజైనింగ్ అండ్ సౌండ్ మిక్సింగ్ చేసిన ఎంఆర్ రాజా కృష్ణన్. ఆయన బేసికల్లీ మలయాళీ ఆయన, కానీ మన తెలుగు సినిమాలు చాలా చేశారు. రంగస్థలానికి నేషనల్ అవార్డు కూడా వచ్చింది ఆయనకి. రాజా కృష్ణన్ గారు చాలా 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 థ్యాంక్స్ అండి. మీరు నాకు ఇచ్చిన ఈ సౌండ్ డిజైనింగ్ గురించి కూడా అందరూ మాట్లాడుతున్నారు. అలాగే పేరు పేరున నేను చాలామంది గురించి మాట్లాడుకోవాలి. కెమెరామ్యాన్ శివేంద్ర దాసరథి, థ్యాంక్ యూ శివేంద్ర, మీకు కూడా చాలా మంచి పేరు వచ్చింది. అలాగే అన్నపూర్ణ స్టూడియోస్, డిఏ చేసిన అన్నపూర్ణ స్టూడియోస్ కానీ వాళ్ళ అమేజింగ్ కలర్ గ్రేడింగ్ గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. అంటే ఇది చెప్పాను కదా, ఇది నేను టెక్నీషియన్ల మూవీ, ఇది మంగళవారం అని నేను ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చెప్పాను, ఈరోజు నేను మళ్ళీ చెప్తున్నాను. అలాగే మధ్యలో ఆడియన్స్ కూడా చెప్పారు ఇది టెక్నీషియన్స్ మూవీ అని. థ్యాంక్ యూ అండి, ఇంతకన్నా ఏం కావాలి. అంటే ఈ అవుట్ ఆఫ్ ద బాక్స్ స్టోరీని జనాలతో ఒప్పించడం, అంటే ఫస్ట్ హాఫ్లో హీరో ఉండరు, హీరోయిన్ ఉండదు, కంప్లీట్ క్యారెక్టర్స్ మీద వెళ్ళిన ఈ సినిమా సెకండ్ హాఫ్ ఒక పెయిన్ఫుల్ స్టోరీలో ఫ్లాష్ బ్యాక్ చెప్పి లాస్ట్ 45 minutes పక్క వాళ్ళతో కూడా మాట్లాడలేకపోతున్నామని చెప్పి మెసేజ్లో పెడుతున్నారు నాకు. ఇక అసలు ఇంకా ఇది సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవడానికి ఎంతకన్నా ఏం కావాలి. అలాగే నేను టెక్నీషియన్లని మర్చిపోయిన నా టీం అందరూ, నా టీం గురించి నాకన్నా ఎక్కువ మొత్తం మా ఆర్టిస్టులు అందరూ మాట్లాడేశారు. అందరికీ పేరు పేరున థ్యాంక్స్. దుర్గా, థ్యాంక్ యూ వెరీ మచ్ దుర్గా. తరుణ్జీ గురించి చెప్పాలి. తరుణ్ అంటే నాకు బాగా ఇష్టం అండి. ఆయన సినిమా, నేను సినిమా చూసి ఈ నగరానికి ఏమైంది, ఇతనే దుర్గా ఫ్యూచర్ డైరెక్టర్, నా కోఆర్డినేటర్ RX 100 నుంచి కదా, RGV దగ్గర నుంచి కూడా కొలీగ్స్ ఇద్దరం. నన్ను తిడతాడు, మనవాడికి ఒక్కడికే ఛాన్స్ టోటల్ యూనిట్ మొత్తంలో నన్ను తిట్టే ఛాన్స్ ఎవరికైనా ఉందంటే మనవాడికి ఒక్కడికే. తరుణ్జీ చాలా థ్యాంక్స్. తరుణ్ వెరీ స్వీట్ పీపుల్ వాళ్ళు. తరుణ్ అండ్ దర్శి వీళ్ళు బ్యాచ్ అంతా వేరే, నాకు చాలా ఇష్టం నిజంగా. ఈ నగరానికి ఏమైంది సినిమా చూసి ఆయన నెంబర్ పట్టుకుని మరీ ఫోన్ చేశా కలవాలని. ఈ సినిమా అడిగినప్పుడు దర్శికి తరుణ్ చేస్తే బాగుంది, ఎందుకంటే తను మాస్ అవతారంలో బాగుంటాడు, ఒక లుక్ చూశానని చెప్పి అడగగానే తరుణ్ వచ్చి చేశారు. తను డ్యాన్స్ చేయడానికి రిహార్సల్స్ రెగ్యులర్ ఆర్టిస్ట్ కష్టపడే దానికన్నా ఎక్కువ తను కేర్ తీసుకుని ఆ డ్యాన్స్ అంతా చేశాడు. అది మూవీలో ఉంచలేకపోయాను నేను. సెన్సార్ వాళ్ళతో చాలా ఆర్గ్యూ కూడా చేశా, ఒక ½ hour నేను ఫైట్ చేశా వాళ్ళతో. అయినా వాళ్ళు కొంచెం లిరిక్స్ అవి మార్చమన్నారు, ఇంపాక్ట్ ఉండదు మారిస్తే అని సినిమాలోంచి తీసేయాల్సి వచ్చింది. సారీ అండ్ థ్యాంక్ యూ. మాస్ క్యారెక్టర్ నేను రాసుకున్నప్పుడు ఆ క్యారెక్టర్లో ఉండే గాఢత చూసారా, మాస్ క్యారెక్టర్లో, మాలచ్చమ్మ క్యారెక్టర్లో, అది అసలు నాకు అన్ని క్యారెక్టర్లు రాశాను కదా నేను, వీటన్నిటికన్నా నాకు ఇష్టమైంది మాలచ్చమ్మ క్యారెక్టరు. మాలచ్చమ్మ మాస్క్ దర్శి చేసిన ఆ మాస్క్ క్యారెక్టరు, ఎవరు అనుకుని దర్శిని అనుకుని తనకు ఆ గెటప్ సెట్ చేసి, తనకు తెలుసు తన ఫేస్ ఏ ఆర్టిస్ట్ అని ఏం కోరుకుంటాడు, ఫేస్ కనిపించాలని కోరుకుంటాడు. తన ఫేసు 80% సినిమాలో కనిపించదు, లాస్ట్ 20%ఏ కనిపిస్తుందంత తనకి తెలిసి ఆ క్యారెక్టరైజేషన్ అర్థం చేసుకుని దర్శి ఆ క్యారెక్టర్ చేశాడు. ఆ మాస్క్ తీస్తుంటే అసలు థియేటర్లో తెలిసా రెస్పాన్స్, జీ మీరు వెళ్ళి చూడండి, మీరు ఆ రివీలింగ్ అక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుందండి. అసలు అవన్నీ మీరు అసలు అనుభూతి చెందడానికైనా సరే మీరు థియేటర్కి వెళ్ళాల్సిందే, 100% వెళ్ళాల్సిందే థియేటర్కి. ఇక ఆర్టిస్టులు అందరికీ ఇంకా పాయల్ చెప్పే కదా, పాయల్ RX 100లో తను ఏదైతే ఎక్స్పెరిమెంట్ చేసి, అంటే నేను చేసిన క్యారెక్టర్ ఒప్పుకొని చేసిందో పాయల్, మళ్ళీ ఇప్పుడు మంగళవారంలో చేసిందో తన గురించి నేను చెప్పక్కలేదు, ఈరోజు ఆడియన్సే మాట్లాడుతున్నారు. పాయల్ చేసిన క్యారెక్టరు ఏ హీరోయిన్ చెయ్యలేదు అని చెప్తున్నారు. గట్సి ఉన్న వాళ్ళు మాత్రమే ఇటువంటి క్యారెక్టర్లు చేయగలరు అని కూడా చెప్తున్నారు పాయల్ గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్ పాయల్. ఇంకా ఆర్టిస్టులు అందరికీ కూడా, ఇంకా పిల్లలకి వీళ్ళకి, రవీంద్ర విజయ్ గారు తను చాలా అంటే మైనర్ కూడా చాలా శ్రద్ధ తీసుకుని చేసే ఆర్టిస్ట్ రవీంద్ర విజయ్. చాలా మంచి ఫ్యూచర్ ఉంది, ఫ్యూచర్ అసలు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా మనమే, మొత్తం మనమే ఉండాలి అంతా. ఆనంద్ కానివ్వండి, శ్రీతేజ్, ఇంకా అందరూ శ్రావణ్ రెడ్డి, ఇంకా ఈరోజు రాలేదు చాలామంది వాళ్ళు, అజయ్ ఘోష్ గారు అండ్ పులి క్యారెక్టరు సైలెంట్గా చూసి నవ్వడం రాని వాళ్ళు కూడా పులి క్యారెక్టర్ను చూసి గొల్లు మన నవ్వుతున్నారంటే క్లైమాక్స్లో అసలు ఆ షాకింగ్ మామూలుగా కాదు. ఒరిజినల్ క్యారెక్టర్ మా ఊర్లో పులి అనేవాడు ఉన్నాడు, తనకి ఇచ్చిన గెటప్ సేమ్ తను అలాగే తిరిగాడు. ఇప్పుడు లేడు, చనిపోయాడు. అక్కడి నుంచి ఇన్స్పైర్ చేసుకుని నేను పులి క్యారెక్టర్ రాశాను, తనకి ఇచ్చాను. ఈరోజు లక్ష్మణ్ అసలు మామూలుగా లేదు వ్యవహారం. ఇంతమంది గురించి చెప్తున్నాను. థ్యాంక్ యూ మా ప్రొడ్యూసర్లు కూడా, సురేష్ గారు అండ్ స్వాతి గారు అండ్ మీ ఇది ముద్ర మీడియా వర్క్స్ అండ్ ఏ క్రియేటర్స్ మీద నిర్మించాం. వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఇంత క్వాలిటీ ఫిల్మ్ నేను ఇచ్చుండేవాని కాదు. మంగళవారం తప్పకుండా వెళ్ళి చూడండి, థియేటర్లో ఉంది, ఆడుతుంది థియేటర్లో. చూడలేని వాళ్ళందరూ వెళ్ళి చూడండి. ఇందులో చాలా ట్విస్ట్లు ఉంటాయి, కొత్త స్టోరీ ఉంది, త్వరగా వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్ యూ. ఆ డిస్ట్రిబ్యూటర్ శంకర్ గారి గురించి కూడా, శంకర్ గారు వాళ్ళు నాకు చాలా మంచి రిలీజ్ చేశారు, ఆంధ్ర అండ్ సీడెడ్ మొత్తం అంతా కూడా. శంకర్ అండ్ నవీన్ గారు, అలాగే దిల్రాజు గారు రావాలి, ఇక్కడికి రాలేదు, నైజాం ఆయనే. ఓవర్సీస్ కూడా మన శ్రీపాల్ అనే కంపెనీ పేరు మర్చిపోయా. సో వీళ్ళందరూ కూడా చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. Thank you so much, Ajay Bhupathi garu. Once again, congratulations on a well-deserved.